ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న సభాపతికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జీఈఓ శ్రీనివాసరాజు తదితరులు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సవాలను అధిగమిస్తూ అభివృద్ధి పాత్రలో పయనిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో రాబోతున్నటువంటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. గత సంవత్సరం చాలా క్లిష్టకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నూతన రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అనేక సమస్యలు, వాటిని వీలైనంతవరకు అధిగమించడం జరిగింది. శ్రీవారి దర్శనం పరమ పవిత్రం, అది నా అదృష్టం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ, సర్వ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. త్వరలో రాబోతున్నటువంటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. గత సంవత్సరం చాలా క్లిష్టకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.